మళ్ళీ 2 రోజుల నుంచి ఒక పన్నీకి మాలిన నాయకుడు అవుట్ డేటెడ్ అయిపోయి డిఎల్ రవీంద్రరెడ్డి అనే ఒక పెద్ద మనిషి పిచ్చి పిచ్చిగా స్పృహ కోల్పోయినట్టుగా ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడు ఆయన అంత పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే దీనిలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడం కోసం ఆయన్ని తేలిగ్గా చేసి చూపించడం కోసం రేపు రాజకీయం కోసం తల్లినో చెల్లినో కూడా ఇదే విధంగా మట్టు పెట్టగలుగుతారు అని విజయం గారి గురించి శర్మణ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవడైనా మాట్లాడేటప్పుడు స్పృహుణ్ణి మాట్లాడాలి రాజకీయంగా 100 ఆరోపణలు చేసుకోవచ్చు కానీ ఇవాళ ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మా ముఖ్యమంత్రి గారి ఇంట్లోని మహిళల్ని మీరు రోడ్డు మీద తీసుకొచ్చి మాట్లాడుతున్నారు భారతీయ రెడ్డి రాజ్యాంగం మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి గారి సతీమణి గురించి వారి గురించి చాలా దారుణంగా దుర్మార్గంగా మీరు మాట్లాడుతున్నారా అసలు ఒళ్ళు ఏమైనా తెలుస్తుందా మీకు స్పృహుణ్ణి మాట్లాడుతున్నారా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకంతకన్నా దిగజారుడుతనం ఉంటుందా భారతీయ రెడ్డి రాజ్యాంగం అంటారా ఆమె ఒక తల్లిగా సక్సెస్ఫుల్ పిల్లల్ని అద్భుతంగా చదివించగలుగుతూ ఉన్నారు ఒక గృహిణిగా సక్సెస్ఫుల్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఒక పారిశ్రామికవేత్తగా సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉందంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విజయం వెనకాల కూడా ఒక స్త్రీమూర్తిగా భారతీ రెడ్డి గారు ఉన్నారు అలాంటి సీఎం గారి సతీమణిని పట్టుకొని నోటికి వచ్చినట్లుగా మీకు ఇచ్చిన స్క్రిప్టులతో పిచ్చ పిచ్చగా మాట్లాడితే ఇది మర్యాదగా ఉందా అని అడుగుతున్నాం మేము ఇదే భాష ఇదే రకమైన మాటలు మేము ఎప్పుడైనా ఎవరి గురించైనా ఏ మహిళల గురించైనా ఏ నాయకుడి ఇళ్లలోని మహిళల గురించైనా మాట్లాడడం మీరు చూసారా ఇదే రకమైన భాష కేవలం ఆ రవీంద్ర రెడ్డి మాట్లాడడమే కాదు భారతీ రెడ్డి గారి గురించి భారతమ్మ గారి గురించి ఇవాళ లోకేష్ లాంటి వాళ్ళు అనిత లాంటి వాళ్ళు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు భారతమ్మ గురించి మీరు ఎలా పడితే అలా మాట్లాడడానికి కొంచెమైనా జ్ఞానం ఉండొద్దా అని అడుగుతున్నాం ఒక ఇంట్లో ఒక కనీసం రాజకీయాలు ఎప్పుడు పట్టించుకొని మహిళపైన ముఖ్యమంత్రి గారి సతీమణిని పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది సంస్కారం అంటారా దీన్ని అని అడుగుతున్నాం మేము ఎక్కడ నేర్చుకున్నారు ఏ బడిలో చదివారు మీరు ఇదేనా సంస్కారం మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా మీరు రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే అబద్ధాలు అసత్యాలు ప్రచారాలు దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నందుకు ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నందుకు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రిగా మీ ఆరోపణల్ని మీ విమర్శల్ని ఆయన భరిస్తారు ఆయన సతీమణి మీద మీరు చేయడానికి అనేది అసలు కనీసం కొంచెమైనా మీకైనా జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను ఇదే మాటలు మీ ఇళ్లలోని మహిళల గురించి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమని మీకు సూచిస్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి గారు ఆయన భరిస్తున్నాడు కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడుతూ ఉంటారా మీరు ఎలాగైనా ప్రవర్తిస్తామని చెప్తారా ఇది మంచి పద్ధతి కాదు ఈ రకమైన పద్ధతిని మీరు అవలంబించడం మీకే మంచిది కాదు దీన్ని కట్టడి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచిదని చెప్పి ఈ సందర్భంగా నేను సూచిస్తున్నా అసలు సంఘటన వదిలేసి అసలు సంఘటన జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా తేల్చమనంటే అదేదో తప్పులాగా మీరు చేశారని చెప్పారా ఏమైనా కుట్ర ఉందా అని అంటే మీరు కుట్ర చేశారని నేను చెప్పట్లేదుగా కుట్ర తేల్చమని చెప్తున్నాం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే అలిపిరిలో కూడా 2003లో సంఘటన జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన తిరుపతి తిరుమల వెళ్తూ ఉంటే బ్లాస్టింగ్ అయింది చంద్రబాబు చేయించుకోవడానికి మేము మాట్లాడామా అయితే సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు చేయించాడని అనొచ్చా మేము నిజంగా సానుభూతికే ఓట్లు పడితే మరి 2003-04లో ఆ అలిపిరి సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్ళారు కదా అప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి 47 మరి ఈ సానుభూతికి ఓట్లు కొరాలిగా ఈ సానుభూతికి ఓట్లన్నీ
జనం గుమ్మరించాలి కదా చంద్రబాబు నాయుడు ఎందుకు గుమ్మరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక మహాశక్తిగా ప్రజలకి ఒక విశ్వసనీయతని విశ్వాసాన్ని కలిగించారు కాబట్టి ఆయన ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు మీలాగా డ్రామాలు ఆడడం ఆయన జాత కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఏదో పిచ్చి పిచ్చిగా ఈ మధ్యన తిరుగుతూ ఉన్నాడు ఆయన యాత్రలు వేసుకుని ఓ పక్కన కొడుకు ఓ పక్కన తండ్రి నేను ఎక్కడో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కమల్ హాసన్ లాగా చేస్తూ ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియందే నటించడం మా ముఖ్యమంత్రి గారికి నటించడం తెలియదు స్వామి అసలు నన్ను మించిన మహానటుడు చంద్రబాబు అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు నీకు గుర్తుందా ఎంటి రామారావు నీ మామగారు నీ పిల్లనిచ్చిన మామగారు నీ పార్టీ వ్యవస్థాపకుడు నీకు ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే తనను మించిన మహానాయకుడివి మహానటుడివి నువ్వు మహానాయకుడివి కాదు మహామాయిగాడివి మహానటుడివని చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు ఇచ్చిన సర్టిఫికెట్ అది ఇవాళంటే ఎన్టీ రామారావు గారు ఫోటోలు పెట్టుకుని శత జయంతోత్సవాలు జరపచ్చు అడ్డంగా పొడి చేసి చనిపోయే వరకు అతన్ని క్షోభ పెట్టి ఒక రకంగా ఎన్టీఆర్ని అది సహజ మరణం కాదు హత్య మరణం హత్య చేసిన రాజకీయం లాంటిది అది అలాంటి మరణాన్ని నువ్వు ఆయన చూసే విధంగా చేసి ఇవాళ వచ్చి శత జయంతోత్సవాలు చేస్తాడు ఇలాంటి కుటుంబ విలువలేని నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కుటుంబాన్ని ప్రేమించేవాడు తన ప్రజలను కూడా తన కుటుంబంలాగా చూసుకునేవాడు మీరు వచ్చి కుటుంబ విలువ లేనివాడు అసలు మీ కుటుంబంలో ఒకళ్ళిద్దరు తప్ప మమ్మల్ని చంద్రబాబు మోసం చేయలేదు అని చెప్పినోడు ఎవరన్నా ఉన్నాడా అందరూ దాదాపుగా మేము చంద్రబాబు చేతిలో మోసపోయామని చెప్పారు కదా మీ బామర్దులు మీ తోడల్లుళ్ళు అందరూ చెప్పారు కదా చంద్రబాబు పెద్ద మోసగాడని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా నిలబడిపోయి ఎన్ని మాటలు పడుతున్నా కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తా ఉంటే రోజు ఒకటి తీయడం వండడం వార్చడం మీ అక్కసని మీ దుర్ మీ అన్ని రకాలని అక్కడ చూపించుకోవడం నేను చెప్తా ఉన్నా మళ్ళీ చెప్తున్నాం మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల దుర్భాషలు ఆడినా జగన్మోహన్ రెడ్డి గారి మనోస్థైర్యాన్ని ఈ పార్టీ మనోస్థైర్యాన్ని ఆయన నమ్ముకున్న నాయకుల మనోస్థైర్యాన్ని మీరు దెబ్బతీయలేరు రెండు వేల మూడులో జరిగిన హత్యాయత్నాన్ని ఒక డ్రామా అని అంటే మేము చంద్రబాబు నాయుడు అలిపిరి సంఘటన ఒక డ్రామా అని అంటే నీకేమనిపిస్తుంది మాకు సంస్కారం ఉంది కాబట్టి అలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడలే తెల్లారు లేస్తే పెద్ద పెద్ద హెడ్లైన్లు ఒకడు జగన్ నాటకాలు అంటాడు ఒకడు అంతా డ్రామా అంటాడు తెల్లారు లేచి డ్రామాలు ఆడి బ్యాచి మీరు మీరు ఎన్ని డ్రామాలు ఆడారు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి తెలుస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి మీకు రెండు పక్కల రెండు ఊతకర్రలాగా ఉన్నాయి కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ఆడిన డ్రామా అంతా ఆడుతూనే ఉంటాడు వాళ్ళు ఇలా మోస్తూనే ఉంటారు బోయిల్లాగా చంద్రబాబు నాయుడు అలా జీవితకాలం చంద్రబాబును మోయడానికే పుట్టిన బ్యాచ్లు కదా అవన్నీ అసలు ఈ మధ్యకాలంలో అయితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని వారి కుటుంబ సభ్యుల్ని ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారో చూస్తే ఇది తట్టుకోవడం సాధ్యమా అనిపిస్తుంది ప్రతి ఒక్కరిని దానికోసం ఒక వింగ్ పెట్టి ఆ వింగ్ పని ఏంటంటే ఆ విభాగం పని ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అనుకున్న ప్రతి ఒక్కడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ఇవాళ రాజకీయాల్లో అసలు ఆ మనుగడ సాధించాలంటేనే అసలు వ్యక్తిత్వ హాసనం క్యారెక్టర్ అసాసినేషన్ అనే దాన్ని ఈ చంద్రబాబు నాయుడు చేసేదాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి గారి దగ్గర మొదలుకొని మామూలు సాధారణ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ని పాడు చేసే కార్యక్రమం ఎమ్మెల్యేల గురించి మిగతా నాయకుల గురించి అసలు ఆ పత్రికలు చూస్తుంటే ఆ పుట్టినవే తెలుగుదేశం కోసం పుట్టినాయి చంద్రబాబు నాయుడిని మోయడం కోసమే పుట్టినాయి చివరికి లొకేషన్ కూడా మహానాయకుడిగా చిత్రీకరిస్తున్నాయి ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు మీ ఆటలు సాగేవి ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాదు ఇవి సోషల్ మీడియా రోజులు ఇవి మీ రోజులు కాదు మీ ఎల్లో మీడియా రోజులు అయిపోయినాయి మీరు మాట్లాడితే మీరు రాస్తే యువతల నుంచి 10 మంది సమాధానం చెప్పే రోజులు ఇవి మీరు వేస్తే దాని సాక్ష్యాలు 10 మంది తీసి చూపించే రోజులు ఇవి
మాట్లాడితే కోడి కత్తి కోడి కొత్తని నోటికి ఏమొస్తాడు మాట్లాడుతున్నారు. ఒకసారి మీకు తెలుస్తో లేదో మీకు ఉందో లేదో చెప్పండి, లేకపోతే పంపిస్తాం ఒకసారి చూడండి. కోడి కత్తి ఎంత షార్ప్గా ఉంటుందో పట్టుకుని చూడండి, ఒకసారి ముట్టుకుని చూడండి ఏమవుద్దో. అంత షార్ప్ వెపన్ అది తెలుస్తుంది మీకు. ఆ తగిలితే ఏమవుద్దో తెలుస్తుంది చూడండి. మొన్న సంక్రాంతిలో కోడి జస్ట్ రెక్కలలో విదిల్చుకున్నప్పుడు పక్కనున్న దగ్గరగా ఉన్న వ్యక్తికి ఆ కాలు తగిలితేనే నరాలు కట్ అయిపోయిన సంఘటన జరిగింది. అంతటి పదునైన కత్తితో దాడి చేస్తే అది కుట్ర కాదా తేల్చమని మేము అడిగితే అది మీకు తప్పులా కనిపిస్తుంది. ఈనాడు తీర్పిచ్చేసింది డైరెక్ట్గా. ఏంటంటే ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో చెప్తున్న విధంగానే ఇతను వాంగ్మూలాన్ని కానీ దానికి దీనికి లింక్ వేస్తే ఇదంతా ఏమీ లేదని తేలిపోయిందని వాళ్ళ తీర్పు. మీ తీర్పులతో ఎవడకు బంధం కావాలి? ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో దాన్ని చెప్పమంటున్నాం. ఎన్ఐఏతో మనమని చెప్తున్నాం. ఎన్ఐఏ చెప్పాలి, ఈనాడు కాదు, ఆంధ్రజ్యోతి కాదు, టీవీ5 కాదు.